ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం చాకిరాల గ్రామ పంచాయతీ పరిధిలోని టిట్కో గృహ సముదాయముల వద్ద తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించిన కళ్యాణ మండపం నిర్మాణంకు ఆదివారం తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్, మాజీ పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి, కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్తో కలిసి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైవి సుబ్బారెడ్డి ప్రసంగించారు. ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమానికి అధ్యక్షం వచ్చిన మున్సిపల్ చైర్మన్ గఫూర్కి, శాసనసభ్యుడు సోదరుడు టీటీడీ బోర్డు పాలక మండలి సభ్యుడు అయినటువంటి మున్సిపల్ యాదవ్ గారికి, వేదికను అందించిన ఏఎంసీ చైర్మన్, ఎంపీటీసీలు జడ్పీటీసీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు, ఈ కార్యక్రమానికి వచ్చిన కనిగిరి నియోజకవర్గం నుంచి వచ్చిన సోదరులకు సోదరిమణులకు అందరికీ నమస్కారం. ఈరోజు చాలా శుభదినం, ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున, ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల్లో, బలహీన వర్గాలు ఉండే ప్రాంతాల్లో, గిరిజనులు ఉండే ప్రాంతాల్లో ఏ విధంగా అయితే దేవాలయాలు నిర్మించే కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేస్తున్నాము, అదేవిధంగా వెనుకబడ్డ ప్రాంతాల్లో పేదలకి, బడుగు వర్గాల వారికి, అందరికీ అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ మండపాలు నిర్మించే కార్యక్రమం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టాం. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని అన్ని రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో ఎక్కడెక్కడైతే వెనుకబడిన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కళ్యాణ మండపాలు నిర్మించే కార్యక్రమాలు, దేవాలయాలు నిర్మించే కార్యక్రమాలు చేస్తున్నాం. ఎందుకంటే సామాన్య మానవుడికి దేవుడి దగ్గరికి పోయి మొక్కుని వచ్చి రావాలి అంటే ఎంతో వ్యయ ప్రసార ఖర్చుతో కూడినది కాబట్టి, స్వామివారి దేవాలయాలు వాళ్ళు ఉండే ప్రాంతాలలో నిర్మిస్తే పేదలకి, బలహీన వర్గాలకి, గిరిజనులకి, మత్స్యకారులకి, హరిజనులకి స్వామివారి దర్శనం చేసుకోవడానికి అనుకువగా ఉంటుందని కార్యక్రమం చేస్తున్నాం. అదే కళ్యాణ మండపాలు నిర్మించే కార్యక్రమం కూడా అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఎన్నో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో హిందూ ధర్మాన్ని ప్రచారం చేసే దాంట్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాల నుంచి భక్తులని తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేయించే గొప్ప కార్యక్రమం కూడా ఈ సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రారంభించాం. అదేవిధంగా రేపు రాబోయే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కూడా స్వామివారి దర్శనాలు 10 రోజులు ఉంటాయి కాబట్టి, ఆ 10 రోజుల్లో కూడా వెనుకబడిన ప్రాంతాల నుంచి, గిరిజన ప్రాంతాల నుంచి, హరిజన ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి కొంతమంది భక్తులను తీసుకుపోయే కార్యక్రమం కూడా మళ్ళా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి కూడా చేపట్టు చేస్తున్నాం. అందులో భాగంగా ప్రకాశం జిల్లా నుంచి కూడా మన వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి ప్రాంతం, గిద్దలూరు ప్రాంతం, ఎర్రగొండపాల ప్రాంతం నుంచి కూడా ప్రత్యేకంగా భక్తుల్ని ఉచితంగా తీసుకెళ్లి వాళ్ళకి స్వామివారి దర్శనం చేయించి మళ్ళా తీసుకొచ్చే కార్యక్రమం కూడా ప్రత్యేకంగా ఈ జిల్లా అధికారుల ద్వారా చేయించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎన్నో కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మన కలియుగ వెంకటేశ్వర స్వామి వైభవాన్ని తెలియజేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రతి గ్రామాల్లో హిందూ ధర్మ ప్రచారానికి ఏ విధంగా ఉపయోగపడే భజన మందిరాలు నిర్మించడం, దేవాలయాలు నిర్మించడం అనే కార్యక్రమాలే కాకుండా కొన్ని గొప్ప కార్యక్రమాలు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చేపట్టడం జరిగింది. అందులో ప్రధానంగా గుడికో గోమాత అనే కార్యక్రమం కూడా ప్రారంభించాం. గోవును పూజిస్తే ముక్కోటి దేవాలను పూజించు, దేవతలను పూజించినట్టు అని చెప్పి ప్రతి దేవాలయానికి దేవాలయంలో గుడి ప్రాంగణంలో గోవు ఉండేటట్టుగా ఆ గోవుకి గుడికొచ్చే భక్తులందరూ పూజ చేసే విధంగా ఈ కార్యక్రమం చేయాలని, దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం గత సంవత్సరం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షతన మీదకు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం ఇప్పటి వరకు సంవత్సరం అయింది. సంవత్సరంలో సుమారుగా 100 దేవాలయాలకి గోమూడి తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఇంకా కూడా వేగంగా ముందుకు తీసుకుపోయే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పుడు సుమారుగా 100 దేవాలయాలకి అయితే ఇచ్చాము, ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఈ కార్యక్రమం ఉద్భుతంగా తీసుకుపోతాం. ఇందులో భాగంగానే గో ఆధారిత నైవేద్యం తయారు చేసి స్వామివారికి ప్రసాదంగా సమర్పించే గొప్ప కార్యక్రమం కూడా గత 50 సంవత్సరాల కిందట మరుగుపడిపోయిన కార్యక్రమం ఇప్పుడు కూడా పునఃప్రారంభించాం. ఇందులో భాగంగా రైతులందరినీ అన్ని జిల్లాల రైతులను కూడా గో ఆధారిత వ్యవసాయానికి ప్రోత్సహించి వాళ్ళు పండించే గో ఆధారిత వ్యవసాయం ధరించే పంటలందరినీ అన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రైతుల నుంచి నేరుగా కొనుక్కునే కార్యక్రమం కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారి ద్వారా. ఇది ఒక మహత్తర కార్యక్రమం. ఇందులో స్వామివారికి నైవేద్యం సమర్పించే, ప్రసాదానికి సమర్పించే బియ్యము పప్పులు అన్ని రైతుల దగ్గర నుంచి కొంటున్నాం కాబట్టి ఆ రైతుకు కూడా స్వామివారికి నైవేద్యం సమర్పించే నైవేద్యంలో తను పండించిన పంట ద్వారా నైవేద్యం సమర్పించే అదృష్టం వచ్చిందని రైతులు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ గిట్టుబాటు ధర ఇచ్చేదానికి కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించే పంటలకి అన్ని జిల్లాల్లో కూడా గిట్టుబాటు ధర ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మేమే కొనుగోలు చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇందులో భాగంగా త్వరలోనే ప్రతి జిల్లాలో కూడా రైతులతో ఇంటరాక్షన్ మీటింగ్స్ ఏర్పాటు చేయటం కూడా త్వరలోనే జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో తిరుపతిలో నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి జిల్లాలో కూడా రైతు సదస్సులు నిర్వర్తించి రైతుల్ని ప్రకృతి వ్యవసాయం కలిగి మొగ్గు చూపే విధంగా ఎంకరేజ్ చేసే కార్యక్రమం చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఇది నైవేద్యానికి స్వామివారికి సమర్పించే నైవేద్యం కోసమే కాదు, మన రైతులందరినీ ప్రకృతి వ్యవసాయం కల్లి మళ్లించి వాళ్ళ గిట్టుబాటు ద్వారా వచ్చే విధంగా చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం మేరకు ఈ కార్యక్రమం టేకప్ చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో భాగంగా మన జిల్లాకు సంబంధించినంతవరకు పశ్చిమ ప్రాంతంలో రైతాంగానికి ఎనుగుమండి ప్రాంతం కాబట్టి ప్రాధాన్యత ఇచ్చి త్వరలోనే మన ప్రాంతానికి కూడా తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా వెలుగొండ నుంచి నీళ్లు వస్తాయి కాబట్టి అది మనందరి కళ త్వరలోనే నిజం కాబోతుంది, అది కూడా వస్తుంది కాబట్టి ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు ఇంకా మెరుగ్గా లాభాలు పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రకాశం జిల్లాలో కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున టేకప్ చేసే కార్యక్రమం చేస్తున్నాము. ఇందాకనే మా శాసనసభ్యుడు పాలక మండలి సభ్యుడు అయినటువంటి మధుసూదన్ యాదవ్ గారు చెప్పారు, ఎనుగుమండి ప్రాంతంలో టీటీడీ కళ్యాణ మండపం నిర్మించడానికి సుమారుగా 2 కోట్ల రూపాయల నిధులతో కనిగిరి పట్టణంలో ఈ కళ్యాణ మండపం నిర్మించడం జరుగుతుంది. హైవే నేషనల్ హైవే పక్కనే ఈ కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవటం ప్రజలకి ఇక్కడికి వచ్చే భక్తులకి అందరికీ సదుపాయంగా ఉంటుంది. 2 కోట్లతో కేవలం కళ్యాణ మండపమే కాదు ఈ ప్రాంగణంలో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా నిర్మించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ప్రకాశం జిల్లాలో మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎనుగుమండి ప్రాంతాలైనటువంటి కనిగిరి ఎర్రగొండపాలెం దరిసి ఈ 3 పట్టణాల్లో కూడా కళ్యాణ మండపాలు నిర్మించిన గతంలో మన ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉండే వాటి విధంగా కళ్యాణ మండపాలు నిర్మించమని చెప్పారు. ఆ మేరకు ఎనుకబండి ప్రాంతం మన జిల్లాలో ఎర్రగొండపాలెంలో సుమారుగా 1.5 సంవత్సరం కిందటే కళ్యాణ మండలానికి శంకుస్థాపన చేసుకుని అది కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేసుకోబోతుంది. ఈ రోజు కనిగిరి పట్టణంలో 2 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా దర్శిపట్నంలో కూడా ఈరోజే అక్కడ కూడా సుమారు 1.25 కోట్ల రూపాయలతో కళ్యాణ మండపం నిర్మించడానికి ఈరోజు శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. తప్పకుండా మనకందరికీ రాబోయే రోజుల్లో గత 2.5 సంవత్సరం నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలన్నీ అమలు జరుగుతున్నాయో అదేవిధంగా మన జిల్లాలో కూడా తప్పకుండా ప్రతి ఒక్క ఎన్నికబడిన వాళ్ళకి రైతులకి అందరికీ ఇంకా మెరుగైన కార్యక్రమాలు కూడా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా అమలయ్యే విధంగా మన అందరం కూడా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, మనకి ప్రకాశం జిల్లాకు సంబంధించినంత వరకు నేను గతంలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ముఖ్యంగా ఈ 5 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క సమస్య గురించి పూర్తిగా అవగాహన ఉంది. ఆ సమస్యలన్నీ పరిష్కారం చేసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఇప్పటికే
వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసుకొని నెక్స్ట్ యాక్చువల్గా అయితే వెలుగొండ ప్రాజెక్టు గత సంవత్సరమే పూర్తయి ఉండాల్సిన అవసరం ఉంది. కరోనా వల్ల ఒక సంవత్సరం పాటు పనులు ఆగిపోవటం వల్ల ఆ సంవత్సరం పాటు అదృష్టవశాత్తు మనకి ఎక్కడ ఇబ్బంది లేకుండా వర్షాలు కూడా బాగా పడినాయి కాబట్టి తాగునీటికి సాగునీటికి ఎక్కడ కూడా ఇబ్బంది రాలేదు. రాబోయే రోజుల్లో ఎండాకాలం వచ్చేటంత జూన్ ఏప్రిల్ మే జూన్ కల్లా కూడా వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేసుకొని తాగునీటికి సాగునీటికి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవటం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఇందాకనే మీ శాసనసభ్యులు చెప్పారు మన ప్రాంతంలో తాగునీటికి ఎంత ప్రాముఖ్యత ఎంత అవసరం అనే దానికి ప్రధాన కారణం ఫ్లోరోసిస్ ప్రాబ్లం వల్ల కిడ్నీ ప్రాబ్లం వల్ల చనిపోతున్న మన సోదరులు సోదరీమణులు కాపాడుకోవాలంటే మనకు ఆ తాగునీరు వెలుగొండ నుంచి తాగునీరు తీసుకొచ్చి అది ప్రజలకి తాగటానికి అందిస్తే అదేవిధంగా సాగుకి అందిస్తే మనకి చిరకాలం ప్రజలు ఆరోగ్యంగా ఉండే విధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా చర్యలు తీసుకోవచ్చు. కాబట్టి ఆ కార్యక్రమం త్వరితగతిన చేయించే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మనం అనుకున్నట్టుగా నడికుడి కాళహస్తి రైలు మార్గం కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటే ఈ ప్రాంతానికి పశ్చిమ ప్రాంతానికి అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. కానీ దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం నడికుడి రైలు మార్గం పనులు వేగంగా సాగే విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదు. తప్పకుండా రాబోయే రోజుల్లో అయినా మన పార్లమెంటు సభ్యుల ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి నడికుడి కాళహస్తి రైలు మార్గం కూడా త్వరగా నిర్మాణం చేసుకుని మన ప్రాంతానికి అభివృద్ధికి ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గిరిజనులు ఉండే ప్రాంతంలో దేవాలయాలు నిర్మించడం కోసం, ఇది ప్రధానంగా మత మార్పిడిని అరికట్టడం కోసం, హిందూ ధర్మ ప్రచారాన్ని పెంపొందించడం కోసం హరిజనవాడల్లో గిరిజనులు ఉండే ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాలు ఉండే ప్రాంతాల్లో దేవాలయాలు నిర్మించడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక నిధులను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరానికి 500 దేవాలయాలు నిర్మించే కార్యక్రమం చేస్తున్నాం దళితవాడల్లో. ఈ సంవత్సరం అయితే సుమారుగా 500 దేవాలయాలకు బడ్జెట్ పెట్టుకుంటే సుమారుగా మొన్న ఎండోమెంట్ కమిషనర్ గారు మాకు లెటర్ రాశారు 670 దేవాలయాలు నిర్మించడానికి అప్లికేషన్ అని, అయినా పర్లేదు 670 దేవాలయాలకి నిధులు శాంక్షన్ చేస్తామని చెప్పి చెప్పాం. అదేవిధంగా మన ప్రాంతంలో మన జిల్లాలో మీ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడైతే హరిజనవాడలో భక్తితో ప్రజలు భక్తులు దేవుడు ముక్కోటానికి ముందుకు వస్తారో వాటన్నీ కూడా రిప్రజెంటేషన్ ద్వారా మీ శాసనసభ్యుల ద్వారా నాకు పంపించండి. తప్పకుండా దేవాలయాలను నిర్మించే కార్యక్రమంలో ముందుండి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. 10 లక్షలు ఒక్కొక్క దేవాలయానికి 10 లక్షల రూపాయలతో దేవాలయం నిర్మించి భక్తులకు అందించడం జరుగుతుంది. మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు మీ ప్రోత్సాహంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ప్రక్కనే ఉన్న బెల్ బటన్ను క్లిక్ చేయండి.